రంజని, నా మాట విను, వాచ్ట్ ఇచ్చే. నా యాక్సిడెంట్ కి, ఈ వాచ్ మీద ఉన్న రక్తానికి, నా దగ్గర ఏదో దాస్తున్నారు. మీరేదో తప్పు చేశారు, అందుకే ఈ వాచ్ అడుగుతున్నారు. రంజని చెప్పండి, మీరెవరినో చంపారు, నాకు నిజం తెలియాలి. ప్లీజ్ టెల్ మీ ద ట్రూత్, నాకు నిజం తెలియాలి. నిజం చెప్పు, నిజం చెప్పు, అరుస్తున్నావుగా. అయితే విను, ఈ ఇంట్లో హత్య జరిగింది, కానీ చంపింది నేను కాదు, నువ్వు. నువ్వే చంపావు. నేను నీకు అన్ని విషయాలు చెప్పాను, కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను. అదే నీకు అభోషణ అయిందని చెప్పాను కదా. ఆ టైంలోనే యుఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు. బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు. ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొంటానే నువ్వు నాతో గొడవ పడేదానివి. అది చూసిన కౌశిక్, నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది. దాన్ని వాడు అలసిగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు. ఎంతలా అంటే, వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత. ఆ తర్వాత మీరిద్దరు ఫిజికల్గా కూడా ఒకటయ్యారు. ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఇంటికి వచ్చాడు. హాయ్ డార్లింగ్, మై లవ్లీ ఏంజెల్. ఏంటి, నేను విన్నది నిజమేనా? యుఎస్ వెళ్ళిపోతున్నావట? హే, కమ్ ఆన్ బేబీ. వదరు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నేను వచ్చిన పని అయిపోయింది, సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో వాట్? వదరు, నువ్వు నాతో ఏం చెప్పావు? యుఎస్ బిజినెస్లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మనెంట్గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా. అవన్నీ నువ్వు బిలీవ్ చేసావా? యూ క్రేజీ. ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ. ఏంటి, జోక్ చేస్తున్నావా? జోక్ అనుకోవటం, అది నీ ఇన్నోసెన్స్. కౌశిక్, అలా మాట్లాడుకో. అలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది, నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు. లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు, బట్ నాకు కుదరాలి కదా. స్టూపిడ్ గా మాట్లాడుకో, నువ్వు నాకు కావాలి, నాతోనే ఉండాలి. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను అంతే. హే, మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావు ఏంటి? అంటే 10 నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా? మోసమా? మోసం గురించి మనం మాట్లాడకూడదు డార్లింగ్. ఒకవేళ నేను చేసింది మోసం అయితే, నీ హస్బెండ్ కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా. చిల్ రంజని, కమ్ ఆన్. వదలు కౌశిక్, ఇక నాకు లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో. ఆగు రంజని. కౌశిక్ వదలు, ప్లీజ్. నో, కమ్ ఆన్ కౌశిక్. రంజని ప్లీజ్, కౌశిక్ వదలు, ప్లీజ్. కమ్ ఆన్ రంజని, లిసన్ టు మీ. రంజని వద్దు కౌశిక్, ప్లీజ్. రంజని కౌశిక, ప్లీజ్, ప్లీజ్ కౌశిక్. తను స్లిప్ అయ్యి కింద పట్టడంతో తల పగిలి చనిపోయాడు. సడన్ గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేనెంత చెప్తున్నా వినకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు. అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది. నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ముందుగా బాడీని తక్కు నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కీలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి పూజ చేశాను. బహుశా ఆ టైంలోనే నా వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చు. నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యుఎస్లో లేను, నీకోసం వెతుకుతూ ఉన్నానా. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్పేంటి? ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? సారీ రిషి, ఐ లవ్ యు. అంటే ఇన్ని రోజులు నీ వెంట పడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిన కౌశిక్ దన్నమాట. అవును దుర్గాబాయ్, కానీ నేను హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు. పొరపాటం జరిగినా గ్రహపాటం జరిగినా తప్పు తప్పే, పశ్చాత్తాపడినంత మాత్రాన్న ఆత్మ శాంతించదు. ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది దేనికో తెలుసా? నువ్వు ఏం నేరం చేశావో నీకు తెలియపరచడానికి. నీకు జరిగిందంతా తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నావు. నాకు బ్రతకాలనుంది దుర్గాబాయ్, క్షమించిరాని తప్పు చేసినా ఇంకా నన్ను ప్రేమిస్తున్న నా భర్త కోసం. అది కాదు దుర్గాబాయ్, ఆత్మనేది ఉండడం నిజమైతే దేవుడున్న మాట కూడా నిజం. అలాంటప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది కదా. నిజమే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యకి ఓ దారుంది, కాకపోతే కష్టంతో కూడుకున్నది. అదేంటో చెప్పండి దుర్గాబాయ్, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, నేను చేస్తాను. ఇక్కడి నుండి దక్షిణాన 80 కిలోమీటర్ల దూరంలో క్రీస్తు శకం 17వ శతాబ్దానికి చెందిన ఓ అతిపెద్ద పురాతన శివాలయం ఒకటుంది. 300 సంవత్సరాల కిందటికి చెందిన ఆ శివాలయం
చాలా శక్తివంతమైనది. నిత్యం దీపారాధన జరిగే ఆ గుడి ఓ కారణంగా మూసివేయబడింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయంలో దీపారాధన జరగలేదు. ఇప్పుడు ఆ దీపం కనుక నువ్వు వెలిగించగలిగితే కౌశికాత్మ నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. చేస్తాను దుర్గాబాయ్, దీపారాధన చేస్తాను. జాగ్రత్త. శివరంజని, ఇక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. ఆ కౌశికాత్మ నిన్ను గుడి వరకు చేరనివ్వకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త, బయలుదేరు.